తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే. దివంగత నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఒకసారి ఎంపీతో పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు వెంకటేశ్వరరావు. అయితే గత ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీలో చేరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారు. అయితే వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటి కుటుంబం మధ్య విభేదాల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరబోతుందని ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ను వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వైసీపీలో తీసుకొచ్చేందుకు మధ్యవర్తులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగన్ 2 ఆఫర్లు ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి దంపతుల కుమారుడు చెంచురామ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పురంధరేశ్వరి కోరుకున్న చోట ఎంపీ సీటుతో పాటు చెంచురామ్కు పర్చూర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది. పురంధరేశ్వరి వైసీపీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిని కలవడంతో ఇప్పుడు ప్రచారం మరింత ఊపందుకుంది. గతంలో చంద్రబాబును విమర్శిస్తూ పురంధరేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ సలహాతోనే ఆమె చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ప్రచారం కూడా అప్పట్లో గుసగుసలాడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.